తెలంగాణ ప్రభుత్వ పనితీరు రైతాంగం పట్ల అవగాహన లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కుర్మలగూడకు చెందిన బీజేపీ లీగల్ సెల్ మనపర్తి ఇన్‌చార్జి టేక్ల భాస్కర్ రెడ్డి ఆ పార్టీని వీడి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు 400 మందికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి సవిత ఇంద్రారెడ్డితోనే సాధ్యమని భావించి బీఆర్ఎస్ లో చేరనని టేగల భాస్కర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సవిత ఇంద్రారెడ్డికి 10వ డివిజన్ నుంచి భారీ నుంచి మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రోహిణి రమేష్ ముదిరాజ్, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రమిడి రామిరెడ్డి, పెద్దబాబి ఆనంద్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. వారికి మనస్ఫూర్తి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు రోహిణి రమేష్ గారితో పాటు భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా కలిసి ఈరోజు రేపు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాస్కర్ రెడ్డి గారితో పాటు చాలా మంది సోదరులు వచ్చినారు, వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఏ నమ్మకం విశ్వాసం అయితే ఈ పార్టీ మీద నా మీద పెట్టారో ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాం. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధికి తప్పకుండా పాటుపడుతూ చేస్తున్న కార్యక్రమాలను ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా వారి అందరి సలహాలు ఇటు రోహిణి రమేష్ గారి, భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ ప్రాంత అభివృద్ధి అని ఇంతకు ముందు కూడా వేదికా ముఖంగా చెప్పాను. ఈరోజు నల్లపోచ అమ్మవారి సాగా ఈరోజు బీఆర్ఎస్ కన్నా కప్పుకున్నాను. కేవలం మంత్రి గారు సత్యారెడ్డి గారు ప్రాంతాన్ని ఖచ్చితంగా మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతారని ఒక ఆశ నాలో ఉన్నది. నా ఆశను ఖచ్చితంగా అమ్మగారు నెరవేరుస్తారని నేను భావిస్తున్నాను. రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడు ఓడిపోవద్దు. వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ రాజకీయాల్లో రాజకీయ నాయకులు మాత్రమే గెలిస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కనుక మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజకీయ నాయకులని సేవే భావంగా వచ్చే రాజకీయ నాయకుల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా భారత పౌరులుగా మనందరిపైన కనీస ధర్మంగా భావించి